ఏపీలో మార్చాల్సింది ఎమ్మెల్యేలను కాదని సీఎం జగన్నే మార్చారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. 2024లో టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో మార్పు తీసుకొచ్చి జగన్ ఇంటికి పంపుతామన్నారు. ఒకటే అనిపిస్తుంది, వ్యక్తికి అడగాలనిపించినప్పుడు ఇంట్లో ఉన్న తల్లికి చెల్లికే విలువ ఇవ్వనివాడు మన ఇంట్లో ఉన్న ఆడపడుచులకి ఏం గౌరవం ఇస్తాడు? ఇంట్లో తల్లికి చెల్లికి విలువ ఇవ్వలేవాడు 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోతే ఏం పట్టించుకుంటాడు? కానీ దురదృష్టవశాత్తు ఈ వ్యక్తికి కక్ష సాధింపు వ్యక్తి, ఎవరు ఒక మాట అనకూడదు, ప్రజాస్వామ్యం అనే ఒక పదానికి విలువ తెలియదు, ఏదైనా మాట్లాడితే దాడులు చేయించడం, చాలా నీచంగా తిట్టించడం, ఇన్ని దశాబ్దాల ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఏ ఒక్క నాయకులు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో కలిపి కూడా ఏ ఒక్కరు కూడా ఇంటిలో బయటికి రాని ఆడపడుచుల్ని తల్లుల్ని ఒక్క మాట లేదు ఎవరు కూడా. నాయకుల్ని తిట్టారు, విమర్శలు చేశారు, దిగజారుడిగా మాట్లాడి ఉండొచ్చేమో, కానీ ఇంటిలో బయటికి రాని ఆడపడుచుల్ని, ఇంటి పట్టునే ఉండి బయటికి రాని తల్లుల్ని చాలా నీచంగా విమర్శించే ఈ సంస్కృతి జగన్ నాయకత్వంలో ఈ వైసీపీ ప్రారంభించింది. ఈ 2024 మనం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం, మార్పు తీసుకొస్తున్నాం, జగన్ని ఇంటికి పంపించేస్తున్నాం. ఈ మైత్రి, ఈ స్ఫూర్తి అందరూ సమిష్టిగా వచ్చే చాలా సంవత్సరాల వరకు దీన్ని కాపాడుకోవాలని ఆశిస్తూ, హలో ఏపీ, హలో ఏపీ, వైసీపీకి బాయ్ బాయ్ చెప్తాం, మన ప్రభుత్వాన్ని స్థాపించుకుందాం, భవిష్యత్తు నిర్మించుకుందాం అని తెలియజేసుకుంటూ